ఏ గుణ సంపదతో కొడతామో ఆ గుణ సంపత్తి మనం ఎప్పుడు కూడా సాగుతూ ఉంటాం, కొనసాగుతూ ఉంటాం. ఇట్స్ నేచురల్. సో ఈ భూమండలంలో ఎంతమంది మనుషులు ఉన్నారో వాళ్ళందరూ ఏమేమి చేస్తున్నారో వాళ్ళందరూ వాళ్ళ ప్రకృతి పుత్రుడే, వాళ్ళ ప్రకృతి సహజ గుణాలతోనే వాళ్ళు వర్తిస్తున్నారు. హిరణ్యకశ్యపుడు తండ్రి వాడి రక్ష గుణంతోనే వాడు ఉంటాడు, కొడుకును కూడా చంపడానికి ప్రయత్నిస్తాడు. ప్రహ్లాదుడు తండ్రి నుంచే పుట్టాడు, తల్లి తండ్రి మాట వింటాడా? ఎందుకు? ఇతని ప్రకృతి వేరు. ప్రహ్లాదుడి ప్రకృతి వేరు, హిరణ్యకశ్యపుడి ప్రకృతి వేరు. హిరణ్యకశ్యపుడు తన ప్రకృతితో తను ఏకీభవిస్తాడు, కులం అవుతాడు. ప్రహ్లాదుడు తన ప్రకృతితో తాను ఏకీభవిస్తాడు. ఎవరి ప్రకృతి వారిదే. అనేక జన్మ పరంపరలో, అనేక కర్మ పరంపరలో మనం ఒక ప్రత్యేకమైన గుణ సముదాయాన్ని కలిగి ప్రతి జన్మను తీసుకుంటాము. ఆ యొక్క ప్రత్యేక గుణ సముదాయంతో మనం కులం అవడమే మన